సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని పార్టీలన్నీ ఎంపీ అభ్యర్థుల లిస్టును సిద్ధం చేసే పనిలో ఉన్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్కి అధిష్టానం అప్పజెప్పింది. రాష్ట్ర పరిస్థితులను రేవంత్ హైకమాండ్కి వివరిస్తారు. గెలుపు గురాలకే సీట్లు ఇస్తామన్నారు హస్తం నేతలు. తొలి జాబితాలో సీట్లు దక్కించుకునేందుకు ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో 17కి 17 సీట్లు గెలుస్తామని డంకా బజాయిస్తున్న కాంగ్రెస్ గెలుపు గుర్రాలను రంగంలోకి దించే కసరత్తును చివరి దశకు తీసుకొచ్చింది. చాలా సెగ్మెంట్లలో ఇప్పటికే అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేశారు. ఇక తెలంగాణలో ఏక అభిప్రాయం ఉన్న సీట్లను ఏఐసీసీ ప్రకటించనుంది. సీఎస్సీ సమావేశ నేపథ్యంలో టికెట్ ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అంచనాలున్న స్థానాల్లో తమ అభ్యర్థిత్వాలు ఖరారవుతాయో లేదోననే ఆసక్తితో కొందరు నేతలు ఢిల్లీ చేరుకుంటున్నట్లు సమాచారం. మరొకవైపు తెలంగాణ నుంచి బెరడులోకి దిగాల్సిందిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు కోరారు. కేరళలోని వయానాల్లో సిపిఐ ఈసారి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో తెలంగాణ నుంచి ఆయన్ను బరిలోకి దించడానికి కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 17 సీట్లను టార్గెట్ను చేరుకోవాలంటే పార్టీకి మరింత జోష్ కావాలని, ఇందుకోసమే రాహుల్ గాంధీని పోటీకి దించేలా లాబింగ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఉన్న నేపథ్యంలో కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమయ్యాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎన్నికల కమిటీలో కూడా ఏఐసీసీ ప్రకటించినటువంటి ఎన్నికల కమిటీలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన టికెట్ల వ్యవహారంలో కూడా ఆ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్న నేపథ్యంలో కూడా వీరి ముగ్గురు కూడా ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ ఏఐసీసీ ప్రకటించేటటువంటి లిస్టుకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపై కూడా కసరత్తు తీసుకోబోతున్నారు ఈ సమావేశంలో. ప్రధానంగా కూడా ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే 14 సీట్లకు తగ్గకుండా కూడా రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలు దక్కించుకునే యోచనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. 14 స్థానాలకు తగ్గకుండా గెలుచుకుంటామని కూడా ఏఐసీసీకి ఇప్పటికే చెప్పినట్లుగా తెలుస్తుంది. మొదటగా మాత్రం సోనియా గాంధీని రాష్ట్రం నుంచి బరిలోకి దింపాలని అనుకున్నప్పటికీ సోనియా గాంధీ వ్యక్తి డైరెక్ట్ ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్న నేపథ్యంలో కూడా రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీని కూడా ఖమ్మం లేదంటే నల్గొండ నుంచి పోటీలో చేయించాలనే యోచనలో కూడా రాష్ట్ర నాయకత్వం ఉంది. ఇదే విషయాన్ని కూడా అనేక సార్లు ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయంపై కూడా రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే విషయం కూడా మరి కాసేపట్లో కూడా తేలే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మహబూబ్ నగర్ అభ్యర్థిగా కూడా ఇప్పటికే కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంశీచంద్రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏఐసీసీ సెక్రటరీగా ఉన్న నేపథ్యం కావచ్చు, ఏఐసీసీలో కూడా పేరున్న నేపథ్యంలో కూడా వంశీచంద్రెడ్డికి మహబూబ్ నగర్ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తూ ఉంది. ఇక మిగతా 16 స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు బీజేపీ పార్టీ నుంచి కూడా వలసలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే మరోవైపు మల్కాజ్గిరి స్థానంకు సంబంధించి కూడా మాజీ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి కొడుకు బదిలీకి కూడా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం ఆశిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజే ఒక కీలక నేతను కూడా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతను కూడా కలిసి మల్లారెడ్డి అదేవిధంగా లల్లుడు మేడ్చల్ నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు మల్లారెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు వాళ్ళ అల్లుడు. వీళ్ళిద్దరు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడు. తన కొడుకు ఎంపీ టికెట్ అడుగుతూ ఉన్నారు. ఒకవేళ కన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం వీరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇటీవలనే చేవెళ్ళకు సంబంధించి కూడా పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో కూడా చేవెళ్ళ టికెట్ కూడా వారికే ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోవైపు మాజీ మేయర్గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్, అదేవిధంగా వారి వైఫ్ శ్రీదేవి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కూడా సికింద్రాబాద్ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. బొంతు రామ్మోహన్కు లేదంటే వాళ్ళ భార్యకు కూడా ఇటు సికింద్రాబాద్ టికెట్ ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్రమైన పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా
దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తులు కూడా ఒక్కో పార్లమెంటుకు సంబంధించి కూడా 50కి పైగా దరఖాస్తులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని స్క్రూటినీ చేసి రాష్ట్ర నాయకత్వం ఒక్కో పార్లమెంట్ స్థానం నుంచి మాత్రం ముగ్గురికి చోటు లభిస్తూ కూడా ఏఐసీసీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక పైనే ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ చర్చ జరిగి దాదాపు 10 నుంచి 12 మంది అభ్యర్థుల పేర్లు మాత్రం ఈరోజు అర్ధరాత్రి లేదంటే రేపు ఉదయం మాత్రం అభ్యర్థులు మాత్రం ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో బీజేపీ 10కి పైగా టికెట్లు గెలుచుకుంటుందని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు విశ్వాసం కోల్పోయిన మాట వాస్తవమే, కానీ తప్పు తెలుసుకున్నారు, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మేమే ఎక్కువ స్థానాలు గెలుస్తామనేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం 14 స్థానాలకు తగ్గకుండా కూడా మేము ఖచ్చితంగా గెలుస్తాం, కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్తాం, దాంట్లో భాగంగానే 14 స్థానాలకు కూడా తగ్గకుండా గెలుస్తామని మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంతమంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత వెనుకబడి ఉంది. ఇంకా ఏ రాష్ట్రంలో కూడా అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలోనే కొంత వెనుకబడి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈరోజు అర్ధరాత్రి లేదంటే రేపు మాత్రం ఇటు పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి మాత్రం 10కి పైగా స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు మాత్రం రాబోతూ ఉంది.